खड्गम स्वर्ण खड्गम। సౌదామిని, అదుగు, ఆ కనిపించే వనంలోనే మనకు కావలసిన గరుడ స్పర్శ వేళ్ళు దొరుకుతాయి. పదండి, వెళ్దాం. సౌదామిని, సైనికులారా, ఇవిగో, ఇవే గరుడ స్పర్శవేళ్ళు. ఇవే మనకు కావాల్సింది. వింధ్యావతి ఆరోగ్యం బాగుపడాలంటే మనకివే కావాలి. ఇదిగో ఈ పొడవాటి వేర్లే మనకి వైద్యానికి కావలసింది. వీటిని సరిగ్గా గమనించండి. ఈ వనం మొత్తంలో ఎక్కడ ఈ గరుడ స్పర్శవేళ్ళు దొరికినా వాటన్నింటినీ తీసుకొని రండి. వెళ్ళండి. అందరూ పారిపోండి, ఎలుగు బండ్లు మన మీద దాడి చేస్తున్నాయి. Ah!
ఆకలితో ఉన్న పులికి ఒంటరిగా దొరికిన మేకలా చిక్కారు. ఎందుకు వదులుతారు అంటే శత్రువులు అవకాశం కోసం ఎదురు చూస్తారు, వదును చూసి వేటు వేస్తారు. ఇక్కడ జరిగేది అదే. పద సదర్వి సౌదామిని. అర్థమైంది, వాళ్ళిద్దరూ సౌదామిని, ఆమె భర్త సత్యపాలుడు, అంటే మణిపుర మహాసామ్రాజ్యపు ఆడపడుచు అల్లుడు. అవును, వెతకబోయిన తీగ గాలికి తగిలినట్టు తగిలారు. అర్థం కాలేదు. కాసేపు జరిగే తంతును కళ్ళారా చూడు, ఆ తరువాత అంతా నీకే అర్థమవుతుంది. దుర్జయ, వాళ్ళని మనం కాపాడి వాళ్ళతో సాన్నిహిత్యం పెంచుకొని వాళ్ళతో పాటే మణిపుర మహాసామ్రాజ్యంలోకి ప్రవేశిస్తే వాళ్ళు మనకి శత్రువులే కాని మన ప్రాణాలకు తెగించి కాపాడేంత మిత్రులేం కాదు వాళ్ళు. మణిపూర్ మహాసామ్రాజ్యంలోకి కాలు పెట్టే అవకాశం కళ్ళ ముందుకొచ్చింది కదా. వాళ్ళకి ఎదురెడితే మన ప్రాణాలుండవు. అందుకే నువ్వు దేనికి పనికిరావని మహాదాత్రి నిన్ను వేగుని చేసి పంపిస్తుంది. సౌదామిని, కాపాడు, వెళ్దాం పద.
దాని చావు వార్త మన మహాధాత్రి చెవిలో వేస్తే సంతోషపడుతుంది. మనమెందుకు పూసుకోవడం? చేత కదని చెప్పొచ్చు కదా. హద్దులు దాటి మా రాజ్యంలోకి ఎలా వచ్చారు? ఎలా వదిలేస్తామనుకుంటున్నారు? మమ్మల్ని ఏం చేయొద్దు. ఏదో కార్యం మీద మేము ఇక్కడికి వచ్చాం, తొందరగా వెళ్ళిపోతాం. ఈ రాజ్యం నుంచి మేమేమీ తీసుకెళ్ళడం లేదు. గండకి రాజ్యం, గండకి రాజ్యం, రాజ్యం గండకి రాజ్యం అంటే మణిపుర మహాసామ్రాజ్యానికి శత్రు రాజ్యం, మణిపుర మహాసామ్రాజ్యానికి శత్రు రాజ్యం. ఎన్నో సార్లు మీకు మాకు మధ్య ఎన్నో గొడవలు జరిగాయి, గుర్తులేదా? చూడండి, గతం వేరు, ప్రస్తుతం వేరు. ఇప్పుడు మేము ఏ రాజ్యం మీద దండెత్తడం లేదు, ఎవరిని ఏమీ అనలేదు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు మీరు ఎప్పుడో జరిగితే వదిలేయాలా? వదలాం. అదును కోసం ఎదురు చూస్తున్నాం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. మీరే మా రాజ్యంలోకి అడుగు పెట్టి మాకు అవకాశం కల్పించారు. మీ రాజ్యంలోకి వచ్చిన మాట వాస్తవమే, కానీ మేము వచ్చింది మా మహారాణిని కాపాడుకోవడం కోసం, వింధ్యావతిని బ్రతికించుకోవడం కోసం. అదిగో అక్కడున్న ఆ గరుడ స్పర్శ వెళ్ళను నేను తీసుకెళ్ళకపోతే మా చెల్లెలు వింధ్యావతి ప్రాణాలు కోల్పోతుంది. దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఏ శత్రువైనా శత్రు ఆవేదనను చూసి ఆనందిస్తాడే గాని అయ్యో అని జాలిపడడు. మీరే చెప్పారు కదా అక్కడ మహారాణి చావు బతుకుల్లో ఉందని. అది నాకు వినడానికి వీణుల విందుగా ఉంది. ఎందుకంటే శత్రురాజ్యం వల్ల మహారాణి మరణిస్తే
మాకు ఆనందమే కదా. నీకు దండం పెడతా, మమ్మల్ని వదిలే, మమ్మల్ని వెళ్ళిపోని, ఇంకెప్పుడు ఇటువైపు రావు. సరే వదిలేస్తా. ఆడదానివి కాబట్టి తప్పకుండా వదిలేస్తా. కానీ ఎదురుగా వచ్చిన శత్రువుని ఏమీ చేయకుండా వదిలేస్తే మణిపుర మహాసామ్రాజ్యం విర్రవీగిపోదు. అర్థం కాలేదా? విజయ గర్వంతో గండకీ రాజ్యంలోకి ప్రవేశించి రాజ్యంలోని మూలికా వనంలో ఉన్న అవసరమైన మూలికలు తీసుకొచ్చారని మీ రాజ్యం అనుకోదు, మీ రాజ్యం అనుకోదు. అందుకే మీలో ఒకరినైనా మేమంతం చెయ్యాలి, మీలో ఒకరినైనా మేమంతం చెయ్యాలి. చెప్పండి, మీలో ఎవరిని అంతం చెయ్యాలి, మీలో ఎవరిని అంతం చెయ్యాలి? ఒక్కరు చాలు. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. నా భర్తనేమి చెయ్యొద్దు. నా భర్త వింధ్యావతి కోసం ఆ గరుడ స్పర్శ వేళ్ళు తీసుకుని వెళతారు. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. సోదరి, నా మాట విను, నువ్వు అలా పక్కకుండు. వద్దు వద్దు, నన్ను చంపేయండి. సోదరిని ఏమి చేయొద్దు. సోదరిని చచ్చిపోతే నా బిడ్డ తల్లి లేని వాడవుతాడు. వద్దు, సోదరిని ఏమి చేయొద్దు. నా మాట విను సోదరిని. వద్దు, నన్ను చంపండి. అన్యోన్యమైన జంట, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ ఎలా ప్రాణాలు త్యాగం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఆవేదన బాగుంది. ఒక పని చేయండి. ఇదిగో ఈ రెండు వేళ్లలో ఒకవేళ పట్టుకోండి. మీలో ఎవరు చనిపోతారో మీరే ఎంచుకోండి. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. భర్తని చంపమని భలే చెప్పావే. నన్ను చంపు, నన్ను చంపే. నా భర్తని ఏం చెయ్యొద్దు. కావాలంటే ఆ వేలు పట్టుకుంటా. అవకాశం ఒక్కసారే ఇస్తారు, మాకి అవకాశం ఎన్నో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్కసారి వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఈ మణిపుర మహాసామ్రాజ్య అల్లుణ్ణి అంతం చెయ్యాలి కదా. ఆడదానివి, నిన్ను చంపితే ఏమొస్తుంది? ముఖాన్ని చంపితే పేరొస్తుంది. నీ ముఖుణ్ణి చంపితే మీ రాజ్యంలో మా పేరు మారుమోగిపోతుంది. అక్కడ ఉన్న గరుడ స్పర్శ వేళ్ళని తీసుకొని నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో సోదామిని, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో సోదామిని, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. నా కోసం చూడొద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో సోదామిని. నిన్ను నువ్వు కాపాడుకో, లేకపోతే నా తర్వాత నిన్ను చంపేస్తాను. నువ్వు వెళ్ళిపో సోదామిని, నువ్వు వెళ్ళిపో. ఆ
Ah!